సీఎం జగన్ పై రాయి దాడి ఘటనలో పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. ఏటూ వేమల దుర్గారావును పోలీసులు కోర్టులో హాజరుపరచలేదు. నిందితుడు వేమల దుర్గారావు ఎక్కడ ఉన్నాడనే అంశంపై అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దుర్గారావే జగన్ పై హత్యాయత్నానికి ప్రేరేపించాడా లేదా ఎవరైనా ప్రేరేపిస్తే హత్యాయత్నం చేశాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికీ ఈ కేసులో ఏవన్ సతీష్ ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. దుర్గారావును కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేదు అనే అంశంపై ఉత్కంఠ ఏర్పడింది. మరోవైపు ఈ కేసులో బోండా ఉమను ఇరికించేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే బోండా ఉమతో పాటు నిందితుడిని కూడా అదుపులో తీసుకుని విచారిస్తే మరికొన్ని విషయాలు బయటకు వస్తాయని అధికార పార్టీ నేతలు అంటున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, ఏటూ దుర్గారావు ఎక్కడ అనే ప్రశ్నే వినపడుతోంది, దీనిపై పోలీసులు ఏం చెప్తున్నారు? కృపా, ప్రధానంగా ఏదైతే ఉందో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసిన కేసులో ఇప్పటి వరకు A1 నిందితుడైనటువంటి వేమూరి సతీష్ ని పోలీసులు అరెస్ట్ చేసి నిన్న కోర్టులో పెట్టడం జరిగింది. అయితే నిన్న వేమూరి సతీష్ తో పాటు వేమూరి దుర్గారావు కూడా కోర్టులో ప్రవేశపెడతారని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకున్నారు. అనూహ్యంగా వేమూరి సతీష్ ను ఒక్కడనే పోలీసులు అయితే కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా ప్రతి ఒక్కరికి అనుమానం వచ్చేది ఎఫ్ఐఆర్ లో పాటు అదేవిధంగా రిమాండ్ రిపోర్ట్లో కూడా A2 నిందితుడు దుర్గారావే ఈ కేసు సంబంధించి సతీష్ ను ప్రేరేపించాడు అని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొవడం జరిగింది. అదేవిధంగా స్టేట్మెంట్ లో కూడా పేర్కొవడం జరిగింది. కానీ వేమూరి దుర్గారావుని పోలీసులు కోర్టులు ఎందుకు ప్రవేశపెట్టలేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయిందని చెప్పాలి. ఈ దుర్గారావుని పోలీసులు అదుపులో ఉండడా లేకపోతే ఇంకెక్కడైనా ఉండడా అనేది ప్రతి ఒక్కరు ఆందోళన అయితే నెలకొంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కుటుంబ సభ్యులు దుర్గారావు ఎక్కడ అంటూ కోర్టులో సచ్ వారెంట్ దాఖలు చేయడం జరిగింది. సచ్ వారెంట్ దాఖలు చేసిన తర్వాతే ప్రధాన నిందితుడు సతీష్ను కోర్టులో ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు దుర్గారావు ఆజుకు కానీ దుర్గారావు ఎక్కడున్నారు కానీ పోలీసులు మాత్రం చెప్పలేదని చెప్పాలి. ఈ కేసు సంబంధించి దుర్గారావు సంబంధించిన సతీష్ ను ప్రేరేపించాడా లేక పక్షంలో దుర్గారావు ఎవరన్నా పక్క నుండి ప్రేరేపించి సతీష్ ను దీని మీదకి రాయి వేసేందుకు ఉసుకలిపారు అనేది కూడా చాలా ప్రతి ఒక్కరికి సమాధానం తెలియాల్సి ఉంది. ఈ కేసు సంబంధించి పోలీసులు అనేక అనుమానాలు అయితే లేవనెత్తారు. దీనికి సంబంధించి పరిష్కారం కూడా పోలీసులే చేయాల్సి ఉంటుంది. ఈ కేసు సంబంధించి పబ్లిక్ సపోర్ట్ తీసుకున్నారు. పబ్లిక్ 2 లక్షల రూపాయలు నజరానా ప్రకటించారు. నజరానా ప్రకటించిన తర్వాత ఎవరైతే ఉన్నారో ఈ కేసు సంబంధించి ప్రధాన నిందితుడైనటువంటి వేమూరి సతీష్, అదేవిధంగా వేమూరు దుర్గారావు పేర్లు బయటకు వచ్చినాయి. అయితే ఈ కేసు సంబంధించి దుర్గారావు ఎవరైనా చెప్పారా లేకపోతే దుర్గారావుని ఎవరైనా ప్రేరేపించారని చెప్పేసి ప్రతి ఒక్కరు ఏం జరుగుతుందో ఏం జరిగింది అనేది తెలుసుకోవాల్సిన ఆసక్తి ప్రతి ఒక్కరైతే రాష్ట్ర వ్యాప్తంగా నెలకొందని చెప్పాలి. అయితే ఈ కేసు సంబంధించి దుర్గారావు 3 నెలల ముందే టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. టీడీపీ జాయిన్ అయిన తర్వాత ఈ దుర్గారావు సంబంధించి టీడీపీ నేతలు ఎవరైనా దీంట్లో రాయి వేసేందుకు ప్రేరేపించి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారనేది కూడా ప్రతి ఒక్కరు అయితే ఆసక్తి నెలకొంది. ఈ కేసు సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. కానీ అసలు కీలకమైన పాయింట్ మాత్రం పోలీసులు ఇప్పటి వరకు ఎవరి దగ్గర చెప్పడం జరిగింది. మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. అయితే వైసీపీ నాయకులు ప్రధానంగా ఒకటి ఆరోపిస్తున్నారు, ఈ కేసులో ప్రధానంగా బొండా ఉమామహేశ్వరరావు హస్తం ఉంది. బొండా ఉమామహేశ్వరరావే అనుచరుడు ఈ దుర్గారావు, అదేవిధంగా సతీష్ కూడా బొండా ఉమామహేశ్వర అనుచరులు. వీళ్ళిద్దరూ కలిసి కావాలని ఇటు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వైసీపీ వెల్లంపల్లి శ్రీనివాస్ ని సీఎం మీద దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే బొండా ఉమామహేశ్వరరావు అదుపులో తీసుకుని విచారిస్తే మరికొన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పేసి వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే ఈ కేసుకు బొండా ఉమామహేశ్వరరావు ఎలాంటి సంబంధం లేదు. రాజకీయ కోణంలోనే దీన్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీని ఫ్యాక్ట్ అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం ఇప్పటికైనా సరే స్పందించి ఫ్యాక్ట్ విచారణ చేయాలంటూ ఎవరైనా ప్రతిపక్ష నాయకులైతే ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు దుర్గారావు ఆజుకు చెప్పపోవడంతో దుర్గారావు కుటుంబ సభ్యులు కూడా చాలా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అధికారులు 24 గంటలు కావస్తున్నా సరే ఇంతవరకు కోర్టులు ఎందుకు సబ్మిట్ కోర్టులు ఎందుకు ప్రవేశపెట్టలేదు, దీనికి కారణాలు ఏంటి చెప్పాలంటూ చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ కేసు సచివాలంటూ విజయవాడ కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ సచివాలయం తీసుకుని విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి అసలు దీనికి సంబంధించిన వివరాలు ఏంటని కొనుక్కుంది కూడా ఇటు నిందుడి తరపున లాయర్ న్యాయవాది అబ్దుల్ సలీం కూడా సిద్దమవుతున్నట్టు తెలుస్తుంది. కృప, రైట్ రైట్ తిరుమలరావు.